Hello friends, welcome to Shalivahana channel. Iroja ite manam muntalaithe tayari chestunnam. First aithe video speed ga undi kada, idaithe chusandi okkasari aithe meer mottham aithe. Mottham aithe iroja aithe angaranga ayind annatu. Ante mast late ayindi tayari chesarki muntalaithe ayinda oka 32 minutes ayindi. 10 muntalu gante aa danni ni aithe nimisham chesi pettina speed ga aithe video. నిమిషం కూడా లేదు, ఒక 30 సెకండ్స్ అంతే. ఇంకా మన వీడియోని అయితే ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం మట్టి ముద్దని అయితే అంటే మట్టిని మంచిగా విసుకాలి. ఇంకా పిసికిందే కదా, ఇంకా ఎప్పటికి చూపించాను కానీ ఇంకా ఈసారి అయితే చూపించలేదు. ఇంకా మొత్తం మట్టి మంచిగా నీట్గా విసికినాక ఇంకా సారి మీద అయితే వేసేసినాం కదా ఆల్రెడీ, ఇంకా మొత్తం నీట్గా అయితే ఆనేద్దాం. ఇంకా సారి మీద మొత్తం ఇంకా స్పీడ్ అంటే ఇంకా మనం కట్టేసి తిప్పినాం కదా ఆల్రెడీ, ఇంకా ఇక ఒకసారి నీట్గా అనేద్దాం. ఇంకా కొంచెం లైట్గా అట్లా వాటర్ పదాన్ని పెడదాం, బాగా పెట్టద్దు జాగ్రత్త అన్నట్టు. కోళ్ళు ఎక్కిచ్చేటప్పుడు మన చేతులకు మాత్రమే ఉండాలి పదను. ఇంకొంచెం స్పీడ్గానే అయితే అయిపోద్దాం. వీడియో ఎట్లాగో స్పీడ్గానే ఉన్నది. ఇంకా ఇంకా కోళ్ళు అయితే పట్టేద్దాం. మనం కోళ్ళు అయితే పట్టేసినాం కదా, ఇంకా ఇప్పుడు ముంతని అయితే తయారీద్దాం. మనకు అంచు వచ్చినట్టయితే ముంత ఖచ్చితంగా వస్తాయి అన్నట్టు. ఏమున్నా అంచులనే ఉంటాయి అన్నట్టు ఏవైనా, ఎందుకంటే కింద మళ్ళీ మనం మరోసారి వేసేటప్పుడు అప్పుడు నీట్గా అనుకోవచ్చు అన్నట్టు. అంటే మన కింద హోల్లా ఉంటాయి కదా, దాన్ని మళ్ళీ కూరుపాలన్నట్టు. అప్పుడు మళ్ళీ అందుకోసం మళ్ళీ ముంత కట్ చేసినాక మరోసారి రిపేర్ చేస్తారు అన్నట్టు. సెకండ్ ఒకసారి అడుగుతాం మళ్ళా, అంటే అది వీడియోని అయితే నేనైతే ఎప్పుడు చూపించాలన్నట్టు ప్రతి ఒక్క దానికి. చిప్పలు పెరుగు చిప్పలైనా చిప్పలు ఇంకా మామూలు చిప్పలైనా గురుగులు ఇవన్నీ అయితే నేను ఎప్పుడు చూపించలే. ఈసారి ఈ వీడియోస్ అయిపోయినాకనే అయితే అవి అప్లోడ్ అయితే చేస్తా యూట్యూబ్లో పార్ట్ 2 లాగా, కాకుండా నేను అయితే అవి వీడియోని అయితే తీయాలి, అందుకు అప్లోడ్ చేస్తలేను వీడియో. లేకుంటే పార్ట్కి ఎప్పుడు అప్లోడ్ చేసేటప్పుడు నాకైతే టైం లేదన్నట్టు. ఆ వీడియో అంటే తీద్దామన్న టైంకి మనకు ఏదో పని అయితే ఉంటుంది, అందుకోసం అయితే అవి తీయలేను. ఇదైతే నేను అంటే 4 గంటలకైతే తయారు చేసిన ఇవి మొత్తం. ఇంకా వీడియోని అయితే ఇంకా కొంచెం స్పీడ్గానే అయితే పెట్టేద్దామా. మళ్ళీ ఫస్ట్ ముంత ఎట్లా వచ్చిందో మీరు అయితే చెప్పింది కామెంట్ అయితే చేయండి, మంచిగా వస్తే మంచిగా వచ్చింది లేకుంటే లేదని. నేను పోయిన వీడియోని అయితే ఒక మాట అయితే చెప్పిన, అంటే మన ఛానల్ ఎవరెవరు కామెంట్ చేస్తారో నేనైతే వాళ్ళ స్క్రీన్ మీద పెడతాను. కాకుండా ఎందుకు అంత కొడితే మనకు 100 సబ్స్క్రైబర్ లేవు అవసరం ఇప్పుడు అని. ఇంకా నా ఫోనే చక్కలేదు, అంటే వీడియో సేవ్ చేద్దామన్న ఒక 1 గంట 10 నిమిషాలు పడితే నేను స్క్రీన్ షాట్ తీసి అవన్నీ పెట్టే వరకు అయితే నాకు లేట్ అవుతుంది. అందుకోసం అయితే నేను స్క్రీన్ షాట్స్ అయితే తీసినైతే మీకైతే చూపించలేను. మీరు ఒకసారి కామెంట్లకి వెళ్ళి అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్. నా వాయిస్ అయితే మంచిగా అత్తలే అంటున్నాను చాలామంది. మరి ఏం చేయను ఇంకా నాది అంటే నాన్ స్టాప్గా ఇప్పుడు 6 మినిట్స్ 10 మినిట్స్ చెప్తే ఎట్లుంటుంది వాయిస్, ఆగుకుంటా చెప్తే ఎట్లుంటుంది. నాది అసలుకి పని చేసినప్పుడు ఇంకా నేను నాన్ స్టాప్ చెప్తున్నట్టు వాయిస్. అంటే నేను ఫస్ట్ ఇట్లా చెప్పాలి అది చెప్పాలని లేదు, వీడియో అంటే ఎట్లా వస్తే అట్లా నేను చెప్తున్నాను. నేను ఎట్లా తయారు చేస్తున్నాను, నేను తయారు చేసేటప్పుడు అంటే ఇప్పుడు నేను ఇప్పుడు తిప్పుతున్నా కదా ఇప్పుడు ఎట్లా తిప్పాలి అని అప్పుడే అనుకుంటా. దాన్ని బట్టి నేను ఇప్పుడు డైరెక్ట్ నేను మీతోనైతే చెప్తున్నా, పేపర్లో రాసుకునే అంత మ్యాటర్ అయితే ఏం లేదు. అందుకోసం నా వాయిస్ మంచిగా తెలియదు, నాకు మళ్ళీ కరెక్ట్గా ఫోన్ లేదు. ఇంకోటి ఏంటంటే నాకు మౌత్కు తెలియదు అన్నట్టు, మౌత్ ఉన్నాకో మంచిగా అంటే వాయిస్ మంచిగా వస్తే, కాకుండా నాకు మౌత్కుతే చక్కలే ఇయర్ ఫోన్ మౌత్ ఉంటుంది కదా దాంతోనైతే రికార్డ్ చేద్దాం అనుకుంటాను. కాకుండా అది ఉఫ్ అని అయితే వస్తుంది, ఫస్ట్ వీడియో చూసింది కదా వాయిస్ మంచిగా వచ్చింది. కాకుండా రికార్డింగ్ అది సౌండ్ బ్యాక్గ్రౌండ్ బాగా అంటే డిస్టర్బ్ ఉంది అది, అందుకోసం ఇంకా దాంట్లోనైతే నేను తీస్తలేను. అట్లా మౌత్ వెట్ అయితే వేసుకొని కొంటే మళ్ళీ ఒకవేళ మన సబ్స్క్రైబర్స్ పెరిగినట్లయితే ఖచ్చితంగా మౌత్ అయితే వేసుకుంటాను నేను. నా నవీన్ చందు నవీన్ ఛానల్లో ఒకసారి అయితే ఛానల్ ఓపెన్ చేసి అంటే నవీన్ చందు అని గ్యాబ్ చేయకుండా కొట్టుండే నవీన్ చందు అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీదనే వస్తుంది ఆ ఛానల్లోకి వెళ్ళి 1K సబ్స్క్రైబర్స్ మానిటేషన్ అయితే ఒకటినైతే
మీదనే ఉంటుంది వీడియో, దాన్ని అయితే క్లిక్ చేయండి. అలా వాయిస్ అయితే చూడండి ఒకసారి, మంచిగా వస్తాయి. ఎందుకంటే అది రెడ్మీ 10 ప్రోలో చేసిన మా ఫ్రెండ్ గారు ఫోన్ అప్పుడు, వారు ఒకసారి తీస్తున్నారు కాబట్టి అంటే వారే వచ్చి వీడియో తీద్దామారా అని అంటే నేనైతే నేను తీసిన. అలా మంచిగా అంటే మంచిగా వచ్చింది వాయిస్ అయితే. ఇప్పుడు మన చిప్ అనేది అంటే మనం ముందనైతే పోయింది, మళ్ళీ మనం ఏ తయారు చేసినా ఒకడైతే ఖచ్చితంగా పోతుంది. అంటే లైక్ పెరుగు చిప్పలే కానీ ఎవైనా కానీ ఒక్కొక్కటి అయితే పోతుంది ఎలా తయారు చేసినా. ఒకడు అంటే ఒక్కడితో కరువు కాకుండానైతే ఇంతవరకు అయితే ఇవి తయారు చేయలే నేనైతే. ఫ్రెండ్స్ ఇంకా వీడియోని అయితే స్పీడ్గా పెట్టేసిన. ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ముందు ముందు వీడియోస్ అయితే మంచి మంచి వస్తాయి. నేను గల్లగురు వీడియోని అయితే అంటే గల్లగురు హౌ టు మేక్ అంటే అది అప్లోడ్ చేద్దాం అనుకున్నా, కాకుండా నేను సేవింగ్ అయితే చేయాలి. సేవింగ్ చేయక పోయే వరకు నాది గూగుల్లో అప్లోడ్ అయింది అన్నట్టు ఫోటో ఆ వీడియో. ఇంకా కథం నాకు ఎడిటింగ్ అయితే మళ్ళీ రాలే, వాయిస్ ఒక్కటే ఉంది. అంటే వాయిస్ ఒక్కటే ఉంది, ఓన్లో ఒక వీడియోని అయితే ఓన్లో ఒక వీడియో మాత్రమే ఉంది. అది ఇప్పుడు మళ్ళీ ఎడిటింగ్ చేయను కానీ పెద్ద ప్రాసెస్, నాకు మళ్ళీ ఇష్టం ఉండే మళ్ళీ ఒకసారి తీసినప్పుడు అయితే నేనైతే అప్లోడ్ చేస్తా వీడియో ఎడిటింగ్ చేసి. ఇంకా లాస్ట్కి ఇంకా కొసకొచ్చే వరకు చిన్న గురి అయితే తయారు చేద్దాం ఇంకా, ఎందుకంటే అది మట్టి కొంచెమే ఉంది కాబట్టి. ఫ్రెండ్స్ మనం ముందనైతే ఎట్లుందో ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియోకి, ఎందుకంటే మీరు కామెంట్ చేస్తే నాకైతే కొంచెం ఎనర్జీ లెక్కనైతే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేస్తే నేను మంచి మంచి వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్.